పిటాపురం జగ్గయ్య చెరువులో సుమారు కోటి రూపాయలతో అభివృద్ధి పనులు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జగ్గయ్య చెరువులో 14వ ఆర్థిక సంఘం నిధులు 70 లక్షల రూపాయలతో రెండు సీసీ రోడ్లకు స్థానిక కౌన్సిలర్లు నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో పట్టణాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి నోచుకొని మారుమూల కాలనీలు సైతం సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మిస్తున్నామని కోట్లాది రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు జగ్గయ్య చెరువు కాలనీలో 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉమా మహేశ్వరి, కావాడ పోసయ్య, చింతాడ నేలవేణి, నాయకులు చింతాడ ప్రసాద్, మైలవరపు ఈశ్వరరావు, మున్సిపల్ ఏఈపి వంశీ, అభిషేక్, వర్క్ ఇన్స్పెక్టర్ నరసింహం నాయకులు పాల్గొన్నారు. మన ప్రీతమ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెండం దొరబాబు గారు నాయకత్వంలో ఆయన ఏదైతే 2004లో ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేగా నెగ్గి జగ్గయ్య చెరువు కాలనీగా ఏర్పడింది. 3400 పట్టాలు ఇవ్వడమే కాకుండా 288 అపార్ట్మెంట్లు కూడా ఇచ్చిన ఘనత మన పెండం దొరబాబు గారికి. అదే రీతిలో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ ఎమ్మెల్యేగా నెగ్గి ఒక జగ్గయ్య చెరువుకే ఈ రోజుకి 3 కోట్ల రూపాయలు నిధులు రోడ్లు నిమిత్తం ఖర్చుపెట్టడం జరిగింది. గతంలో సాయిబాబా గుడి వెనకాల 38 లక్షల రూపాయలు రోడ్డు, అలాగే ఈరోజు మన పశువుల హాస్పిటల్ దగ్గర 38 లక్షల రూపాయలతో రోడ్డు, అలాగే మన ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ పక్కనున్న రోడ్డు 40 లక్షల రూపాయలతోటి, అలాగే ఇంకా చిన్న చితక గ్రావెల్ రోడ్లు 10 లక్షల రూపాయలతోటి వేయడం జరిగింది. ఇదే కాకుండా ఏదైతే లో ఓల్టేజ్ సమస్య ఉందో అది కూడా మేము కౌన్సిలర్ల బృందంతో వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఇంతపత్రం ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి 26 లక్షల రూపాయలు నిధులు కూడా విడుదల చేసి ఆల్రెడీ స్తంభాలు వేసి తరుడు లైన్ అయినా కూడా ఎమ్మెల్యే గారు ఇలాంటి చొరవ చూపిస్తున్నందుకు మా జగ్గయ్య చెరువు ప్రజలందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన మున్సిపల్ చైర్మన్ సూర్యవతి రామారావు గారికి కూడా, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా మా జగ్గయ్య చెరువు ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.